ఆవక్క ప్రకటనతో విశాఖ ఇప్పుడు అగ్గి మీద కూర్చుంది. రాత్రికి రాత్రే ఉద్యమం ఎగిసిపడుతోంది. ఉక్కు కార్మికులు, ఆందోళనకారులు విశాఖలో రోడ్ల మీదకొచ్చి మొత్తం స్తంభింపచేశారు. దాంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. మరోవైపు కార్మికులు ఉక్కు కర్మాగారాన్ని ముట్టడిస్తున్నారు. కేంద్రం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే విశాఖ రగిలి తీరుతుందని కూడా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రవేతీకరణ ఆగదు అన్న దానిమీద విశాఖ నగరం సెగలు పొగలు కక్కుతోంది. దీనిమీద ఎందాకైనా వెళ్లి తీరాలంటోంది. విశాఖ ఉక్కు కేంద్ర సంస్థ, దాన్ని అమ్మినా అమ్మకున్నా ఏ నిర్ణయమైనా కేంద్రం తీసుకోవాల్సిందే. రాష్ట్రం చేసేది లేదు, చేయగలిగింది లేదు. విశాఖ ఉక్కును జగనే అమ్మేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించాయి. పోస్కో ప్రతినిధులు జగన్ ను కలిసిన ఫోటోను ఇందుకు వాడుకోవడం మొదలుపెట్టాయి. బీజేపీని నిలదీయలేక ఈ అమ్మకాన్ని వైసీపీ ఖాతాలో వేశారు. గతంలో విశాఖ జింక్ ను కేంద్రం ప్రైవేటుపరం చేసినప్పుడు చంద్రబాబున్న సంగతి మర్చిపోయారు. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం ఈరోజు కుండబద్దలు కొట్టింది. ఎంపీ ఎంవివి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి నిర్మలా సీతారామన్ సరైన క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేదని ఆమె చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరపామని ఆమె తెలిపారు. అవసరమైనప్పుడు మద్దతివ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అంతకు మించి రాష్ట్రానికి ఏమీ లేదు. ఇది ఒక క్లారిటీ. రెండోది, విశాఖ ఉక్కు అమ్మకం ఆగదు. ఇది కూడా 100%. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఏపీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. విశాఖలో చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ మావోయిస్టులు కూడా ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. ఇక్కడ ఉద్యమం ఏదారి పడుతుందో చూడాలి. విశాఖలో కొత్త చిచ్చును పెట్టిన కేంద్రంతో అమితుమీకి విశాఖ సిద్ధపడుతోంది. మొత్తానికి ప్రశాంత విశాఖలో అశాంతి రేపిన కేంద్రం దాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సిందే.